ఎస్సీబీసీ కాలనీలో ఇక్కడ ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, జ్వరంతో అని, నెక్స్ట్ మాసిల్స్ అని, వెయిట్ లెస్ అని, చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, వయసిన వాళ్ళు చాలామంది ఇక్కడ డ్రింకర్తో అలవాటు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఏమైనా వాళ్ళు టెస్ట్ చేయబోద్దని డిఎంసీకి, గోపాలపట్నం డిఎంసీకి రిఫర్ చేద్దామని ఆశా వర్కర్ ద్వారా, అంగన్వాడీ మేడం గారి ద్వారా మేము కలిపి అందరం కలిపి ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని అందరి కలిపి ఒక ఎవరిని స్కామ్ పెట్టమంట టీవీ గురించి అనమాట. టీవీ ఎలా వస్తుంది, మనం సరైన ఫుడ్ తీసుకోకపోతే మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఒకవేళ వస్తే మనం ఎలా తీసుకోవాలి, దాన్ని నివారించాలి ఎలా అని కొద్దిగా అవేర్నెస్గా చిన్న ప్రోగ్రామ్ పెట్టాము వీళ్ళకి. జ్వరాలు ఏమైనా ఉంటే చెప్పమని, జ్వరాలు ఏమైనా ఉంటే చెప్పమని. నెక్స్ట్ హెల్త్ గురించి ఏంటంటే మెయిన్ ఎలా వస్తుంది, మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా వస్తుందని వాళ్ళకి తెలియచేయడానికి చిన్న ఇంటిమేషన్ ఇచ్చాము. మనం ఎందుకంటే టైంకి ఫుడ్ తీసుకోవాలి, టైంకి రెస్ట్ తీసుకోవాలి, తీసుకుంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు. ఇంకెవరికైనా 2 వారాల నుంచి దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, వెయిట్ లెస్ ఉన్నా మీరు తప్పకుండా మాకు చెప్పండి అని వాళ్ళకి కొంత అవేర్నెస్ గురించి చెప్పాము. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు హెల్తీగా మేము ఉన్నాము, కొంతవరకు వాళ్ళు కూడా మాకు రెస్పాండ్ ఇచ్చారు. కొంతమంది ఎవరైతే బాగాలేదు వాళ్ళు కూడా మేము హాస్పిటల్కి రిఫర్ చేయడం అనేది జరిగింది. మాకు ఏ ప్రాబ్లమే లేదు, చిన్నపిల్లలు వచ్చారు, అలాగే పెద్దవాళ్ళు వచ్చారు. చక్కగా ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఓకే ఇక్కడ నుండి ఏదైనా ప్రాబ్లం అయితే మీకు చెప్తాను.